హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యానిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జియో నుంచి రీసెంట్గా జియో 4G కీప్యాడ్ ఫోన్ అయితే కొత్తగా అయితే రీసెంట్గా లాంచ్ చేసింది. ఈ ఫోన్ని లాంచ్ చేయడానికి వీళ్ళు కార్బన్తో కొలాబరేట్ అయ్యారు. భారత్ K1 4G పేరుతో అయితే ఈ మొబైల్ని తీసుకొని వచ్చారు. చాలా తక్కువ ప్రైస్కి అయితే వీళ్ళు లాంచ్ చేశారు. జస్ట్ 999 రూపాయల ప్రైస్లోనే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇది మైండ్ బ్లోయింగ్ ప్రైస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో ఈ మొబైల్లో ఇచ్చిన కొన్ని స్పెసిఫికేషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటూ అండ్ ఈ మొబైల్ని అన్బాక్సింగ్ కూడా మీకు చేసి చూపిస్తాను. వీటి గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ని ఇంకా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో ఇంకా జియో కీప్యాడ్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళుంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఇంకా మీకోసం తీసుకొని వస్తాను. ఇందులో ఇచ్చిన స్పెసిఫికేషన్స్లో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది జియో సినిమా యాప్ని ఇందులో ప్రీ ఇన్స్టాల్ చేశారు. మనకి ఏదైనా మూవీ చూడాలనిపిస్తే ఈ జియో సినిమా యాప్లో మనం చూసుకోవచ్చు. అలాగే మనకి ఇందులో జియో సావన్ యాప్ కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ జియో సావన్ యాప్లో మనం లేటెస్ట్ మూవీ సాంగ్స్ అన్నీ కూడా ఇందులో చూడొచ్చు. అండ్ కాలర్ ట్యూన్గా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఈ జియో భారత్ K1 4G నుంచి UPI పేమెంట్స్ని కూడా మనం చేసుకోవచ్చు. వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పటికీ మన ఇండియాలో 2 కోట్లకు పైచిలకు 2G కీప్యాడ్ ఫోన్స్ని యూజ్ చేస్తున్నారని, వాళ్ళందరికీ కూడా 4G సర్వీస్ ఇవ్వాలన్నది వీళ్ళ మెయిన్ ఉద్దేశం అని చెప్తున్నారు. అందుకే 999 రూపాయల ప్రైస్కి ఈ మోడల్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ఇది కూడా మన మంచికే. అండ్ ఈ ఫోన్కి వీళ్ళు 2 సపరేట్ రీఛార్జ్ ప్లాన్స్ని అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మంత్లీ ప్లాన్ అండ్ ఇయర్లీ ప్లాన్. మంత్లీ ప్లాన్ వచ్చేసి 123 123 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ కాలింగ్ అండ్ 0.5 GB పర్ డే వస్తుంది. 28 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. మీకు 0.5 GB అంటే టోటల్గా మంత్ మొత్తం కలిపి 14 GB అయితే రావటం జరుగుతుంది. మీకు సరిపోకపోతే యాడ్ ఆన్ ప్యాక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇయర్లీ ప్యాక్ వచ్చేసి 1234 1234 రూపాయలు అయితే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. 365 డేస్ మీకు 0.5 GB పర్ డే వస్తుంది అండ్ అన్లిమిటెడ్ కాలింగ్. ఇది కూడా మన మంచికే. చాలా తక్కువ ప్రైస్లో అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. రీఛార్జ్లు కూడా మనకి చాలా బెనిఫిట్ ఉందని మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే సేమ్ ఇదే ఈ అన్లిమిటెడ్ ప్లాన్ అదర్ నెట్వర్క్స్లో చూసినట్లయితే ఎయిర్టెల్ అయినా ఐడియా అయినా వడా అయినా మనకి 150 రూపీస్ ప్లస్ రీఛార్జ్ చేస్తేనే మనకి అన్లిమిటెడ్ ప్యాక్ అయితే అవైలబుల్గా ఉంది. ఈ రీఛార్జ్ విషయంలో కూడా మనకి దాదాపు అదర్ నెట్వర్క్స్తో కంపేర్ చేస్తే 30% వరకు మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది. ఎందుకంటే జస్ట్ 123 రూపీస్ రీఛార్జ్లోనే మనకి 1 మంత్ అన్లిమిటెడ్ ప్లాన్ అయితే వచ్చేస్తుంది. అండ్ జియోలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి 2 మంత్స్ రీఛార్జ్ చేసుకోకపోయినా సిమ్ అనేది మనకి ఇన్కమింగ్ కాల్స్ అనేది వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అందరూ 2 సిమ్స్ అనేది యూజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేసుకోలేరు 2 సిమ్స్కి. అండ్ 1 మంత్ రీఛార్జ్ చేసుకోకపోయినా మనకి ఇన్కమింగ్ కాల్స్ అనేది వస్తూనే ఉంటాయి. బట్ ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్ వీటిల్లో అయితే మనకి అటువంటి ఆప్షన్ అయితే ఉండదు. మీకు ఇన్కమింగ్ కాల్ అయితే ఆపేస్తారు రీఛార్జ్ చేసుకోకపోతే. జియోలో ఇది కూడా ఒక మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. మొబైల్ మనకి ప్రజెంట్ మార్కెట్లో అన్ని షాప్స్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఈ మొబైల్ కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి జియో భారత్ K1 4G ఫోన్ అయితే అడిగి తీసుకోండి. ప్రైస్ మాత్రం గుర్తుపెట్టుకొని 999 రూపాయల ప్రైస్. ఈ ప్రైస్కే మ్యాక్సిమం తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఆఫ్లైన్ అంటే మనకి ఎక్కువ ప్రైస్ అయితే చెప్తారు. బట్ మీరు బార్గెనింగ్ ఆడి తీసుకోవాల్సి ఉంటుంది. 999 రూపాయల ప్రైస్కి అయితే మనకి ఇస్తారు. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఈ మొబైల్ని అన్బాక్స్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారు, మొబైల్ ఫిజికల్గా ఎలా ఉంది చెక్ చేస్తూ మిగతా డీటెయిల్స్ గురించి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గో టు అన్బాక్సింగ్. బాక్స్ ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే కార్బన్ భారత్ K1 4G అని మెన్షన్ చేశారు. బాటిల్లో జియో ఇన్సైడ్ అని కూడా రాసి ఉంది. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ కూడా కనిపిస్తుంది. 2000 రూపాయల వరకు అయితే MRP కనిపిస్తుంది. మీరు షాప్స్కి వెళ్ళి మొబైల్ని పర్చేజ్ చేసేటప్పుడు మీరు 1000 రూపీస్కి ఈ మొబైల్ని అయితే కొనండి. బార్గెనింగ్ చేయండి, 1000 రూపీస్కి అయితే ఇస్తారు. MRP చూసి అయితే మోసపోకండి. అండ్ ఇంకోటి ఈ మొబైల్లో బాక్స్లో ఏమేమి కనిపించారు కూడా ప్రజెంట్ చూసేసేద్దాం. బాక్స్లో మనకి ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బ్యాటరీ. ఈ బ్యాటరీ మనకి 1000 mAh బ్యాటరీ పవర్ అండ్ యూనివర్సల్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు 1 డే అయితే ఛార్జింగ్ వస్తుంది మ్యాక్సిమం. ఎందుకంటే 1000 mAh బ్యాటరీ కాబట్టి 1 డే అయితే వస్తుంది నార్మల్ కాలింగ్ పర్పస్. అండ్ ఒకసారి మొబైల్ని ఫిజికల్ ఓవరి చూసినట్లయితే మీకు ఫ్రంట్ భారత్ అని రాసి ఉంది. అండ్ ఈ బటన్స్ అనేవి కూడా మనకి ప్లాస్టిక్ బటన్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మొత్తం మనకి ప్లాస్టిక్ బటన్స్ని, ప్లాస్టిక్ ప్యానల్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ బాటంలో మనకి ఛార్జింగ్ పోర్ట్, ఇయర్ ఫోన్ జాక్, మైక్ని అయితే ప్రొవైడ్ చేశారు. టాప్లో ఫ్లాష్ లైట్ కూడా కనిపిస్తుంది. లోపల చూసినట్లయితే మనకి
సిమ్ ఇన్సెట్ చేయొచ్చు అండ్ మెమరీ కార్డ్ని కూడా మనం ఇన్సెట్ చేయొచ్చు. ఓన్లీ జియో సిమ్మే వర్క్ అవుతుంది. ఎయిర్టెల్, ఇవి, ఐడియా ఇలాంటివి అయితే మీకు ఇందులో వర్క్ అవ్వవు. ఇదైతే గుర్తుపెట్టుకోండి, చాలామంది కార్బన్ ఫోన్ కదా వర్క్ అవుతాయని తీసుకుంటారు. ఆ సిమ్స్ అయితే మీకు వర్క్ అవ్వవు. ఓన్లీ 4G సిమ్, జియో సిమ్ మాత్రమే వర్క్ అవుతుంది. అండ్ ఛార్జింగ్ అయితే ఉంది, బూట్ చేశాను. ఒకసారి సెట్టింగ్స్ అన్నీ కంప్లీట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఆన్ చేసిన వెంటనే మనకి లాంగ్వేజ్ సెలెక్షన్ అడిగింది. లాంగ్వేజ్ సెలెక్షన్లో ఇందులో మనకి తెలుగు లాంగ్వేజ్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. తెలుగు లాంగ్వేజ్ కూడా మీకు అవైలబుల్ అయితే ఉంది. అలాగే మనకి లాక్ సిస్టమ్ కదా, ఇది జియో లాక్ సిస్టమ్. ఇది ఓన్లీ జియో సిమ్ వర్క్ అవుతుంది, వేరే సిమ్స్ అనేవి వర్క్ అవ్వు. అది కూడా మనకి సెట్టింగ్స్ చేసేటప్పుడు కనిపిస్తుంది. అండ్ హోమ్ స్క్రీన్లో చూసినట్లయితే మీకు జియోకి సంబంధించిన యాప్స్ అన్నీ మీకు ఈ మొబైల్లో అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన జియో సినిమా మెయిన్ మీకు అండ్ జియో సావన్ కూడా ఇందులో ప్రీ ఇన్స్టాల్ యాప్ అనైతే వీళ్ళు ఇన్స్టాల్ అయితే చేసి ఇచ్చారు. మీరు సపరేట్గా ఇన్స్టాల్ చేసుకునే అవసరం కూడా లేదు. మీ నెంబర్ మీద లాగిన్ అయితే ఇవి రెండు కూడా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి, ప్రొఫైల్లోకి వెళ్ళి అండ్ మనం సౌండ్ సిస్టమ్ కూడా రింగ్ టోన్స్ ఎన్ని ఇచ్చారు అండ్ సౌండ్ ఎలా వస్తుందో కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ రింగ్ టోన్స్ అయితే సౌండ్ అయితే బాగానే ఉంది. మీకు ఇక్కడ గోల గోలగా ఉందని నేను వాయిస్ అయితే ఆఫ్ చేశాను. సౌండ్ అయితే మీకు వినిపిస్తుంది, చాలా లౌడే ఉంది. బట్ మీకు రింగ్ టోన్స్ అయితే 7 ఉన్నాయి. మీరు ఎస్డి కార్డ్ ఇన్స్ చేసి మీకు ఇష్టం వచ్చిన సాంగ్ని కూడా మీరు సాంగ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓవరాల్గా మీలో ఈ ఫోన్ని యూజ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మీ ఫాదర్స్ కానీ, గ్రాండ్ మదర్స్ కానీ ఖచ్చితంగా జియో ఫోన్ యూజ్ చేస్తుంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే జియో సిమ్మే ఇన్సెట్ చేయాలంటే మీకు తక్కువలో తక్కువ ఈ జియో కార్బన్ భారత్ 4G ఫోన్ అయితే తీసుకోండి. 1000 రూపీస్కి మీకు వచ్చేస్తుంది. ఎక్కువ అమౌంట్ పెట్టి అయితే మీరు పర్చేస్ చేయకండి, బార్గెనింగ్ చేయండి. ఆఫ్లైన్ టార్గెటెడ్ కాబట్టి కొంచెం 200 అట్లా ఎక్స్ట్రానే అడుగుతారు. బట్ మీరైతే 1000 రూపీసే పే చేసి అయితే మొబైల్ని తీసుకోండి. ఓవరాల్గా భారత్ K1 4G ఫోన్ సంగతి అయితే ఇది. ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. బాయ్ బాయ్.